ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో పోలీసులు చేసిన సేవలు గర్వించదగ్గ విషయమని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జెడ్పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కిల్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక పోలీస్ సిబ్బందికి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను మాస్కులను జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఎస్ఐజీ అప్పలరాజుతో పాటు పోలీస్ సిబ్బందిని సాల్వాతో కప్పి సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అనే వ్యాధిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ మే 17 వరకు కాకుండా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మే నెల చివరి వరకు కొనసాగించాలని ఆయన అన్నారు. అన్నిటిని కూడా రిలీజ్ చేసి ఇవాళ ఆర్థిక స్వలంబన కల్పించినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఏ నిధులను మీరు తెచ్చి ఇక్కడ ప్రజలకు ఇచ్చినా ప్రశ్నించేవాడు ఉండడు. ఎందుకంటే కష్టకాలంలో విధానాలు కాదు ముఖ్యం. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను ఆదుకోవడమే, ఏ రకంగా ఆదుకున్నా ఆదుకోవడమే అన్నదే విధానం. దానికి ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకకంఠంతో 5000 రూపాయల ప్యాకేజీని అమలు చేయమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. మరి నిన్న జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనని మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎఫెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా 5 గ్రామాలకు సంబంధించినటువంటి 15,000 కుటుంబాలకి 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి అక్కడ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అదే వితరణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా చూపెట్టినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా మించింది లేదు. మళ్ళీ మనం ఈ లాక్డౌన్ పొడిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రోజుకి 60 కేసులు తక్కువ కాకుండా ఇవాళ మన రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నివారణ తక్కువగా ఉంది, వచ్చేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలనుకుంటే వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఏదైతే ఇవాళ డాక్టర్లు చెప్తున్నటువంటి నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరిస్తూ చూచు.